తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.
దేవుని మహిమ పరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి తన దాయస్తులు మోహన్ జోనా గారు ఇంతవరకు కూడా ది గ్రేట్ అండ్ గ్రాండెస్ట్ క్రిస్మస్ మ్యూజికల్ ట్రీట్ మనకిచ్చారు. తన సుమధుర శ్రావ్యమైన సంగీత విధ్వాంసపు పరిజ్ఞానాన్ని జోడించి మన ఆత్మలు పారవస్యమందు తన్మయత్వం చెందేలా అద్భుతమైన గాన కోవిదునిగా వారు పాడిన పాటలతో ఈ క్రిస్మస్ సంతోషాన్ని మరింత రెండింపు చేసి ఎవరు మర్చిపోయారు, సమయం మర్చిపోయారు, ఉన్న స్థలం మర్చిపోయారు, అందరూ కూడా విహరించారు. ఆ రీతిగా దేవుడు అలిసిపోయిన ఒక వ్యక్తిని ఎంత బలంగా వాడుకుంటాడా అన్నదానికి ఆశ్చర్యపోయే సమాధానంగా ఈరోజు మోహన్ జోనా గారు ఆయన ఎలా ప్రయాణం చేసి వచ్చారో నేను చూడకపోయినా గంట గంటకి ఫోన్ చేసి తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత అలసిపోయారో నేను ఊహించగలిగాను. కానీ ఆ అలసట ఏమాత్రం కనబడలేదు. నిజంగా దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుకున్నారు. మనందరం మనల్ని మర్చిపోయాం. ఈ క్రిస్మస్ ఇంత గ్రాండ్ అండ్ గ్రేటెస్ట్ సక్సెస్ సాధించడానికి దేవుడు తన దాసుడు మోహన్ జోనా గారి ద్వారా మన హృదయాలను నర్తింప చేసినందుకు దేవునికి వందనాలు. విశేషించి మోహన్ జోనా గారికి కృపాదార నూతన సంఘం పక్షంగా మనందరి పక్షంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. రేపు కూడా మోహన్ జోనా గారే మాట్లాడతారు కాబట్టి మీకు ప్లేసెస్ ముందే కావాలంటే ముందే రావాలి. ఎట్టి పరిస్థితుల్లో 10:00 స్టార్ట్ అవుతుంది రేపు క్రిస్మస్ వర్షిప్ సర్వీస్ కాబట్టి అందరూ కూడా 10:00 చర్చ్ ఫుల్ ప్యాక్ అయిపోవాలి. వెనకాల వచ్చిన వారికి ప్లేసెస్ ఉండవు, అది మాత్రం గమనించండి. మోహన్ జోనా గారే రేపు కూడా మనతో మాట్లాడతారు. ఈ సమయంలో సంఘ పెద్దలు అలాగే యూత్ వారు సహకరిస్తే కానుకలు సేకరింపబడతాయి. అదే సమయంలో మరి పలహారం కేక్స్ ఏర్పాటు చేయబడ్డాయి, అవి కూడా మీకు పంచబడతాయి. దయచేసి వాటిని స్వీకరించాలి. వీలుంటే మోహన్ జోనా గారే ఒక క్రిస్మస్ సాంగ్ ఏదైనా పాడి వినిపించాలని ఆశపడుతున్నారు. మోహన్ జోనా గారు ఈ సమయంలో ఒక స్పెషల్ క్రిస్మస్ సాంగ్ ప్రజెంట్ చేస్తారు. తర్వాత మన ఆలమూరు